residential plots dot in plot projects for investments individual plots for constructions unda uma tosi veyadam ninna tanukulo mla si తాజాగా మంత్రిగారు ఆ లిస్టులోకి చేరిపోయారు ఎన్నికల్లో గెలవకపోయినా పార్టీ కోసం ఎంతో కాలంగా కష్టపడిన వ్యక్తి నిరంతరం వైసీపీ అధినేత జగన్ విమర్శించే నేత సోమిరెడ్డికి మంత్రి పదవి వరించిన సంగతి తెలిసిందే నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్లో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అదే సమయంలో తన పరిధిలో ఒక ప్రాంతంలో గొడవ జరుగుతోందని ఎస్పీ విశాల్ గున్నీకి సమాచారం అందింది ఎస్పీ ఆదేశం మేరకు ఇద్దరు ఎస్ఐలను డ్యూటీలో ఉంచి సిఐ గొడవ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు మంత్రి హాజరైన కార్యక్రమానికి ఇద్దరు ఎస్ఐలు మాత్రమే హాజరయ్యారు దీనిపై మంత్రి సోమిరెడ్డి ఫైర్ అయ్యారు ఆ గొడవ అయిన తరువాత అక్కడి నుంచి నేరుగా మార్కెట్కు వచ్చారు సిఐ వెంటనే సోమిరెడ్డి సిఐపై మండిపడ్డారు ప్రోటోకాల్ ప్రకారం మంత్రి వస్తే సీఐ రావాలని తెలియదా అంటూ ఫైర్ అయ్యారు మంత్రి వస్తే రావాలని నీకు తెలియదా బలిసిందా తను జాగ్రత్త అంటూ నెల్లూరు నాలుగో టౌన్ సీఏ సీతారామయ్యపై వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దూషించారు సీఏ వివరణ ఇచ్చే అవకాశం కూడా లేకుండా పోయిందట తనను అనవసరంగా తిట్టద్దని తానేం తప్పు చేశానని కొడతారా ఇదేం బాగాలేదని మంత్రిని సీఐ నిలదీశారు ఆ రోజు వెంటనే దీనిపై జిల్లా ఎస్పీకి ఐజీకి ఫిర్యాదు చేశారు ఆ సీఐ కానీ మంత్రి సోమిరెడ్డి కూడా అధికారులకు ప్రజల మధ్యలో మంత్రిని నిలదీశాడు అని కంప్లైంట్ చేశారట ఇది జరిగిన నాలుగు రోజులయ్యిందని పోలీస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి దీంతో మంత్రి ఆదేశాలతో ఆ సీఏని వీఆర్కు పంపుతూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు దీనిపై పోలీసు అధికారులు తీవ్ర ఆందోళన చెందారు సీఐని మంత్రి దూషిస్తే తిరిగి ఆయన వీఆర్కు పంపుతూ ఐజీ ఉత్తర్వులు జారీ చేయడాన్ని వారు తప్పుబడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి